జిల్లాల్లో జరిగినటువంటి ఐటీ హబ్లతో కూడా మనం పోల్చి చూసుకొని అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఇక్కడ మరిన్ని వసతులతోని చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జనరల్గా ఖమ్మంలో ఐటీ హబ్ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో పీజీలు డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు డిగ్రీలు చేసినటువంటి పిల్లలు కొద్దిగా కంప్యూటరు వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సులు చేసినటువంటి ఎంతోమందికి కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్ 2లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందంటే దానికి ఇంటూ 4 మినిమం బయట ఉద్యోగాలు వేరే క్రియేట్ అవుతాయి. అంటే ఇవాళ ఇక్కడ 750 ఉద్యోగాలు నిజామాబాద్ పట్టణంలో మనం ఐటీకి సంబంధించి క్రియేట్ చేయగలిగినామంటే అట్లీస్ట్ ఇంటూ 4 టైమ్స్ అంటే 3 నుంచి 4 వేల మందికి బయట ఇతరత్ర ఉపాధి లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఐటీ హబ్తోని నిజామాబాద్ పట్టణంలో దాదాపు 4 నుంచి 5 వేల మందికి మనం ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నామంటే చాలా అద్భుతమైనటువంటి ప్రగతి. తెలంగాణలో మనం కలలు కన్నటువంటి ప్రగతి ఓన్లీ హైదరాబాద్లోనే కాదు ఇండస్ట్రీలు ఐటీ ఇండస్ట్రీలైనా వేరే అయినా జిల్లాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు కన్నటువంటి కలలన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి 750 సీట్లలో ఇప్పటికే గణేష్ అన్న ఎఫర్ట్స్తోని మరి 200 పైచిల్కు సీట్లలో ఆల్రెడీ ఒప్పందాలు జరిగిపోయినాయి. ఇంకా మొన్న నేను గణేష్ అన్న గారు మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మేమందరము ఒక జూమ్ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడితే చాలామంది మాట ఇచ్చారు మేము నిజామాబాద్ వస్తాము నిజామాబాద్ ఐటీ హబ్లో పెట్టుబడి పెడతామని. సో 750 సీట్లు అయితే వెంటనే పూర్తవుతాయనే విశ్వాసం నాకు ఉన్నది. అయితే గణేష్ అన్న చాలా మంచి ఆలోచన చేసి ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి సముదాయాన్ని 4 ఎకరాల జాగాలో ఒక పక్కకు దీన్ని కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంచి డిమాండ్ వస్తే మిగతా 2 ఎకరాలలో మళ్ళా వెంటనే ఇటువంటిదే రెప్లికా ఇంకొక టవర్ కూడా కట్టి మరొక 750 నుండి 1,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఆలోచనతోనే కట్టడం జరిగింది. సో భవిష్యత్తు మీద మంచి ప్రణాళికతోని నిర్మాణం చేసినందుకు చాలా శ్రద్ధతోని దగ్గరుండి మరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి మా ఈ మొత్తం ఎఫర్ట్లో ఎన్ఆర్ఐ మిత్రుల్ని బాగా మోటివేట్ చేసి ఉత్సాహపరిచి చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నటువంటి మహేష్ బిగాల అన్న గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా మేయరమ్మ చాలా శ్రద్ధ పెట్టి మరి చుట్టుపక్కల ఉండేటటువంటి పార్కింగ్ ఇష్యూస్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే రేపు మరి ఇక్కడ 750 మంది పనిచేస్తే ఎన్ని బైకులు పార్క్ చేయాలి ఎన్ని ఆటోలు వస్తాయి ఎన్ని బస్సులు వస్తాయి ఇవన్నీ అంశాలను కూడా ఇప్పటి నుండే వారు ఆలోచన చేసి మరి అవన్నీ కూడా శ్రద్ధ పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ యువతీ యువకులకు మంచి వార్త ఇది. త్వరలోనే ఐటీ హబ్ ఫినిష్ చేసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని కూడా మేము వారి సమయం తీసుకొని ఆహ్వానించి నిజామాబాద్ జిల్లా కూడా తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేస్తామంటే అది ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది. డిగ్రీ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్తో ఐటీ హబ్ ఒప్పందం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు కేవలం ఉద్యోగాల కల్పనే కాకుండా టాస్క్ అనేటటువంటి సెంటర్ని పెట్టాం. అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంచేటటువంటి సెంటర్ని పెట్టాం. కాబట్టి ఐటీ హబ్తోని స్థానికంగా ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలతో కూడా ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరింత అభివృద్ధి నిజామాబాద్ జిల్లా సాధించాలని చెప్పి సాధించడంలో ఎప్పుడు మనం ముందున్నాం. ఇక ముందు కూడా మరింతగా ముందుకెళ్తాం. ఇది ప్రారంభం మాత్రమే. మంచి పరిశ్రమలు వస్తాయి ఇంకా కూడా పెద్ద ఎత్తున. ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నాలు మనం మొదలుపెట్టినాం. సో ఇవన్నీ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిజామాబాద్ ప్రజలు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.